టైంలో ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ రెవెన్యూ కోర్టు పొడిగించింది. లిక్కర్ పాలసీ సీబీఐ అవినీతి కేసులో నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియటంతో ఈడీ అధికారులు వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జూలై 5వ తేదీ వరకు కవిత కస్టడీని పొడిగించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం కేసులో రౌజ్ రెవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. నిన్న కేజ్రీవాల్ కు రౌజ్ రెవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు పూర్తిగా వినకుండా బెయిల్ మంజూరు చేసిందని ఈడీ పేర్కొంది. ఈడీ పిటిషన్ పై విచారించే వరకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ పై స్టే విధించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి అశోక్. సో ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్కి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. నిన్న ఆయనకు ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేస్తూ 100,000 రూపాయల పూజ తప్పిన బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈడీ ఈరోజు ఉదయము ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ బెయిల్ను రద్దు చేయాలి, బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో వాదం వెళ్ళిన తర్వాత హైకోర్టు కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు ఇవ్వకుండా స్టే విధించింది. అయితే దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్టే విధిస్తూ తదుపరి విచారణ వరకు ఆయనను జైలు నుంచి విడుదల చేయవద్దు అంటూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సో రౌజ్ రెవెన్యూ కోర్టులో నిన్న విచారణ జరిగినప్పుడు ఈడీ వాదనలను పూర్తిగా రౌజ్ రెవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కేజ్రీవాల్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే లిక్కర్ పాలసీ వ్యవహారంలో గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర వహించారు. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ సీక్రెట్గా ఉంచకుండా పాలసీని వేట పెట్టడం, ఆ పాలసీని సౌత్ గ్రూప్కి ఇవ్వడం ముందస్తులో భాగంగా ఆ సౌత్ గ్రూప్కి ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా లిక్కర్ పాలసీ రూపొందించడం, దానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు గోవాలో ఇవ్వడం. గోవా అయితే 2021 నవంబర్ 7వ తారీఖు నాడు కేజ్రీవాల్ గోవా ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ 100,000 రూపాయల హోటల్ బిల్లు కట్టింది కూడా చరత్మిత్ సింగ్, అంటే ఆయన ఒక దళారి, ఆయన ఈ లెక్కకు సంబంధించిన అతను. సో అతను ఆ బిల్లు కట్టాడు, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఈడీ ప్రస్తావించింది. వీటన్నిటిని హైకోర్టు దిగువ కోర్టు అయితే రౌజ్ రెవెన్యూ కోర్టు పనుల్లోకి తీసుకోకుండా ఏకపక్షంగా వాదనలు విని కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేసింది. సో కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వద్దంటూ ఆయన నిన్న ఈడీ ప్రస్తావించినప్పటికీ ఈడీ వాదనలను పరిగణలోకి తీసుకోకుండా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సో కాబట్టి ఈరోజు హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఖచ్చితంగా ఈ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్నారు కాబట్టి కేజ్రీవాల్, సో ఆయనకు ఇవ్వద్దు, ఇది ఇవ్వడం వల్ల సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందంటూ ఆయనకు ఈడీ ప్రస్తావించింది. సో ఈ నేపథ్యంలోనే అయితే కేజ్రీవాల్కు బెయిల్ ఏదైతే దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సో మరి ఆ విచారణ మళ్ళీ ఎప్పుడు వస్తుందని మాత్రం తెలియదు. అప్పటి వరకు ఆయన మళ్ళీ జైల్లో ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ కేసులో ఇప్పటికే గతంలో పలుసార్లు కేజ్రీవాల్ బెయిల్ మంజూరు చేసుకున్నారు ఢిల్లీ హైకోర్టులో కూడా. ఢిల్లీ హైకోర్టు గతంలో కూడా తిరస్కరించింది, ఈసారి మాత్రము స్టే విధించింది. మరి తదుపరి విచారణలో మరి దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుందో మళ్ళీ వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.